హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్. ఒక డిబేట్ లో చంద్రబాబు గారి పైన చేసిన వ్యాఖ్యలు ఒక వైసీపీ నేత చేయడంతో ఇప్పుడు చాలా వైరల్ అయిపోయాయి సార్. అప్పుడు తిరుమలలో అల్పిల్లో తిరుమల శ్రీవారు గారు ఆయన కాపాడారు కాబట్టి పర్లేదు, ఇప్పుడు మాత్రం ఆయన వదర్లు అని చెప్పేసి అంటున్నారు. అంటే దీన్ని టీడీపీ వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారంటే, వైసీపీ వాళ్ళు మరోసారి చంపించేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి చిత్తూరు జిల్లా ఎస్పీ కూడా కంప్లైంట్ చేయడం చూస్తున్నాం. ఆ విధంగా అంటే ఇది ఏ కాంటెస్ట్ లో జరిగింది, మరి ఆయన వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? మీరేం చెప్తారు అంటే, ఒకటి రకరకాల అంశాలు లింక్ అయి ఉన్నాయి దీనిలో. ఓకే. అంటే తిరుమల తిరుపతి దేవస్థానము అక్రమాలు ఇవన్నీ రకరకాలుగా మాట్లాడుతున్నారు. చాలామంది వైసీపీ నాయకుల మీద కేసులు హడావిడి అక్రమాలు జరిగిపోయినాయి అనేది. తర్వాత ఆ మధ్య పవన్ కళ్యాణ్ ఎర్రచందనం గురించి మాట్లాడాడు. అంటే ఈ పెద్దిరెడ్డి తదితరులు వీళ్ళందరూ కూడా, అంటే వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరి పేర్లు ఇక్కడ తెలుసు, ఇక్కడ చెక్ పోస్టులకు తెలుసు, కానీ అక్కడ నేపాల్లో తెలియదు కదా, అక్కడ దొరికిపోయారు వీళ్ళు అని మాట్లాడిన సందర్భంలో కూడా ఈ నాగార్జున యాదవ్ అనే అతను రియాక్ట్ అయ్యి, అవి కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు హయాంలో రవాణా అయిపోయిన సరుకే, ఇప్పుడు అవి మా కంటగట్టి మాట్లాడుతున్నారు అని కూడా మాట్లాడాడు. ఈ క్రమంలో వైసీపీ టీడీపీల మధ్య కొంచెం యుద్ధ వాతావరణం నెలకొన్న మాట వాస్తవం. కొంతమంది లైన్ క్రాస్ చేసి మాట్లాడుతున్నారు, అందులో నాగార్జున యాదవ్ ఒకడు. కమిటెడ్గా ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది అటు ఇటు ఊగిసలాట్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొంచెం నార్మల్గా ఉంటున్నారు. ఎప్పుడైతే ఈ టీటీడీ వ్యవహారాలకు సంబంధించి అక్కడ అక్రమాలు జరిగినాయి, పర్టికులర్గా ఇద్దరిని అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఒకటి భూమన కరుణాకర్ రెడ్డి, రెండోది వైవి సుబ్బారెడ్డి, ప్రముఖంగా బయటకు వచ్చిన వినిపిస్తున్నాయి. ఒకటి టీడీపీ మీడియాలో మోగుతోంది. ఈ అక్రమాలకి వీటికి సంబంధించిన డిబేట్లో అసలు అలాంటివేం జరగలేదు, జరిగాయని చెప్పి వీళ్ళు అనవసరంగా ఒక పుకారు యుద్ధం చేస్తున్నారు. ఆ పుకారు యుద్ధం చేస్తున్నటువంటి చంద్రబాబుని గతంలో ఒకసారి అలిపిరి దగ్గర వెంకటేశ్వర స్వామి కాపాడాడు, ఇప్పుడు కాపాడకపోవచ్చు అనేది ఏ కాంటెక్స్ట్లో అన్నాడు అతను? నేను చంపేస్తానో లేకపోతే మా పార్టీ చంపేస్తుందనో కాదు ప్రోగ్రామ్. చంద్రబాబును గతంలో వెంకటేశ్వర స్వామి కాపాడాడు అంటే వెంకటేశ్వర స్వామి మీద ఇతనికి కూడా ఫైత్ ఉందని, నాగార్జున యాదవ్కి కూడా ఫైత్ ఉందని. అయితే ఇప్పుడు మాట్లాడుతున్నది తప్పు, ఇలాంటి తప్పులు మాట్లాడుతున్నాడు. టీటీడీ వ్యవహారాల్లో వైసీపీ వ్యవహార శైలి బాగానే ఉంది, కానీ లేనిపోనివి అంటగట్టి వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేయాలనే ప్రయత్నం జరుగుతుంది. ఇది తప్పు, ఈ పాపాన్ని భగవంతుడు క్షమించడు. కాబట్టి భగవంతుడు ఎప్పుడైతే డిటాచ్ అవుతాడో చంద్రబాబు నుంచి, ఆ డిటాచ్ అయిన తర్వాత అలిపిరి లాంటి సంఘటనలు జరిగితే చచ్చిపోతాడు, ఆయన కాపాడు కాబట్టి అనే సెన్స్లో అన్నాడు అతను. అంతే తప్ప వైఎస్ఆర్సిపి ఇతని హత్య కోసం ఏదో పథక రచన చేస్తోంది, మేము ఈసారి వదలమని కాదు. ఓకే. రెండోది, గతంలో అలిపిరి దగ్గర ల్యాండ్ మైన్స్ పెట్టింది కూడా వైఎస్ఆర్సిపి కాదు, వైఎస్ఆర్సిపి లేదు అసలు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోనే లేడు, జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో లేడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో లేడు, ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాడు. ఈయన ముఖ్యమంత్రిగా ఉండి తిరుపతి వెళ్ళాడు. ఆ ఇన్సిడెంట్లో ఆ ఇన్సిడెంట్కి సూత్రధారులు ఎవరో అందరికీ తెలుసు. ఆ రోజున అంటే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ అని పిలుస్తున్నటువంటి అప్పటి పీపుల్స్ వార్ పార్టీ డిజైన్ చేసినటువంటి కార్యక్రమం అది. ఆ డిజైన్ చేయడానికి, చంద్రబాబుని చంపాలి అనే నిర్ణయం తీసుకోవటానికి కారణం ఏమిటంటే, ఆ రోజున ప్రజా ఉద్యమాల పట్ల ఆయన ముఖ్యమంత్రిగా అనుసరించినటువంటి పద్ధతి, కోర్ట్ ఆపరేషన్లు అనే కాన్సెప్ట్ను పట్టుకొచ్చింది చంద్రబాబే. నిజానికి ప్రజా ఉద్యమాల అణచివేతలో కాంగ్రెస్ పార్టీ కాలంలో కూడా కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి. అంటే ఇంద్రవెల్లి లాంటి సంఘటనలు, అలాగే శ్రీకాకుళ ఉద్యమాన్ని నెత్తుటి ఏరుల్లో ముంచింది జలగం వెంగళరావు గారు హోంమంత్రిగాను, బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగాను అనుకుంటే, ఆ తర్వాత ఆ స్థాయి నిర్బంధం అమలు జరిగింది మాత్రం
తెలుగుదేశం హయాంలోనే, అది రామారావు గారి హయాంలోనూ జరిగింది, చంద్రబాబు హయాంలో జరిగింది. చంద్రబాబు హయాంలో ఇంకొంచెం ఉధృతంగా జరిగింది. కారణం, ఇతను అప్పటికే వరల్డ్ బ్యాంక్ ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి అయినవాడు. 95 నుంచి ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నక్సల్ నాయకుల మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది. పెరిగి కొయ్యూరు ఎన్కౌంటర్ అనేది చాలామందికి గుర్తుండే ఉంటుంది. నల్లా ఆదిరెడ్డి గారిని, అలాగే శ్యామ్ సంతోష్ అనే శ్యామ్ ఆయన పేరు, అలాగే ఆదిరెడ్డి గారిని, సంతోష్ రెడ్డిని, ఇంకొకరిని, మొత్తం ముగ్గురిని, అలాగే అక్కడ కొయ్యూరు దగ్గర ఒక లోకల్ పర్సన్ని కలిపి వీళ్ళని ఎన్కౌంటర్ అనే పేరుతో చంపేశారు. నిజానికి వీళ్ళు దొరికింది కర్ణాటకలో, బెంగళూరు దగ్గర దొరికారు. గోవిందరెడ్డి అని ఒక ఇన్ఫార్మర్ పట్టించాడు వీళ్ళని. అతను షెల్టర్ అంటే డెన్ కీపర్గా ఉన్నాడు. ఆ డెన్లో వీళ్ళు ఉన్నారు. వీళ్ళ ఆచూకీ ఆయన పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. వాళ్ళకి పెట్టినటువంటి భోజనంలో మత్తు కలిపారు. అది తినేసి వాళ్ళు పడిపోయిన టైంలో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కాల్చి చంపారు కొయ్యూరులో. చంపేసి ఇది ఎన్కౌంటరు, వాళ్ళు మా మీద దాడి చేయబోతే మేము ఆత్మరక్షణార్థం జరిపినటువంటి దాడుల్లో వాళ్ళు చనిపోయారని చెప్పి ప్రకటించారు. నల్లా ఆదిరెడ్డి లాంటి కీలకమైనటువంటి నేతను కోల్పోయిన సందర్భంలో దానికి ప్రతీకారంగా ఈ చంద్రబాబు మీద దాడి అనేది పీపుల్స్ వార్ పార్టీ డిజైన్ చేసింది, కానీ వైఎస్ఆర్సీపీ కాదనే విషయం తెలుసుకోవాలి ముందు. అయితే అందులో వాళ్ళు పెట్టినటువంటి ల్యాండ్ మైన్స్లో ఒకటి పేలలేదు, మిగిలిన పేలినాయి. ఒకటి చిన్న టెక్నికల్ ప్రాబ్లం వలన పేలకపోవడంతో చంద్రబాబు నాయుడు ట్రావెల్ చేసుకున్నటువంటి వెహికల్ కారు ఇలా పేలింది, అది వెనక నుంచి పేలింది. ఆయన కింద ఆయన పడ్డాడు, గోతిలో పడ్డాడు, లేచాడు. నెమ్మదిగా లేచి అక్కడ లోకల్ హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ నుంచి హైదరాబాద్ తరలించారు ఆయన్ని. తరలించిన తర్వాత అలిపిరి ఇన్సిడెంట్ మీద ఆయన ఎన్నికలకు వెళ్ళాడు, ముందస్తు ఎన్నికలకు వెళ్ళాడు. అంటే ఈ సింపతి వర్కౌట్ అవుతుంది అనుకున్నాడు ఆయన. అలిపిరిలో తన మీద నక్సల్స్ జరిపినటువంటి దాడితో ప్రపంచం మొత్తం తల్లడిల్లిపోయి చంద్రబాబు కోసం ఏదైనా చేయాలి అనే తాపత్రయంలో ఉందని ఆయనకు ఆయన అనుకుని అలిపిరి మీద రెఫరెండం, నక్సల్ విషయం మీద రెఫరెండంకి వెళ్తున్నాను అని ప్రకటించి శాసనసభ రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళాడు. ఆ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచాడు. 2004 ఎలక్షన్ నక్సల్ ఎజెండాతో జరిగింది. నిజానికి ఆ ఎన్నికల్లో గెలిచింది కాంగ్రెస్ కాదు, పీపుల్స్ వార్ పార్టీ. పీపుల్స్ వార్ వర్సెస్ టీడీపీ ఎన్నికలవి. పీపుల్స్ వార్తో చర్చలకు వెళ్తాను అనేటువంటి నినాదంతో వైఎస్ రాజశేఖర రెడ్డి జనంలోకి వెళ్ళి గెలిచి వాళ్ళ తరఫున ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత ఈయన కూడా వాళ్ళని చంపేశాడు. అదే చంద్రబాబు ఏం చేశాడు అదే ఈయన చేశాడు. వీరేమీ వారిని అక్కుని చేర్చుకున్న కార్యక్రమం ఏమీ లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి చర్చల పేరుతో నక్సలైట్లను బయటకు పిలిచి వాళ్ళ ఆనుపానులు తెలుసుకుని ఆయనకి చర్చల పట్ల నిజాయితీ లేదు అనటానికి చర్చలు ప్రారంభమైన రోజున వాళ్ళు వ్యతిరేకిస్తున్నటువంటి పులిచింతల ప్రాజెక్ట్ శంకుస్థాపనకి వైఎస్ రాజశేఖర రెడ్డి వెళ్ళాడు. అదే ఇండికేషన్. ఆ రోజే స్పష్టమైపోయింది అందరికీ ఇతనికి చర్చల పట్ల చిత్తశుద్ధి లేదు అని. ఆ చిత్తశుద్ధి లేనితనమే ఆ తర్వాత మాధవ్ ఎన్కౌంటర్ ఇవన్నీ జరిగినాయి వైఎస్ హయాంలో. ఇలా నక్సల్స్ మీద, ప్రజా ఉద్యమాల మీద చంద్రబాబు వ్యవహరించిన తీరుకి ప్రతీకారంగా జరిగిన దాడేది అలిపిరి. దానికి కాంగ్రెస్ పార్టీకి కానీ, దానికి ఇంకొక పార్టీకి కానీ ఏ సంబంధం లేదు. అది టోటల్గా పీపుల్స్ వార్ ప్రోగ్రాము. అది ఫెయిల్ అయింది. అయితే ఇప్పుడు ఊరికినే దాన్ని కోట్ చేశాడు తప్ప ఇతను ఇప్పుడేదో దీన్ని అడ్డం పెట్టుకొని, అతను అన్నమాట అడ్డం పెట్టుకొని ఆ రోజున దాడి చేయాలని ట్రై చేశారు. ఆ రోజున మిస్ అయింది. ఇప్పుడు సక్సెస్ అవుతామని ఇతను అన్నట్టుగా దాన్ని మార్చి వెళ్ళి చిత్తూరు జిల్లా ఎస్పీకి వీళ్ళు మెమరాండం ఇచ్చి వచ్చారు కదా టీడీపీ నాయకులు. ప్రాణ భయం ఉంది చంద్రబాబు నాయుడికి, ప్రాణ ప్రమాదం ఉంది, చంపేస్తామని బహిరంగంగా చెప్తున్నారు అనే దిశగా నడిపారు దాన్ని. ఇది ఒక పొలిటికల్ గేమ్. ఇది జస్ట్ ఒక క్యూరియాసిటీ కలిగించడానికి జనాల్లో చేసే పని. దీని మీద రాష్ట్ర పార్టీ నిర్ణయమే ఇది, కాకపోతే జిల్లా పార్టీ నడిపింది. ఇప్పుడు అతని మీద ఏదో కేసు కట్టే ప్రయత్నము, దాని మీద అతన్ని
జైలుకి పంపించే ప్రయత్నము సీరియస్గా చేయాలనుకుంటున్నారు వీళ్ళు. ఈ నాగార్జున యాదవ్ అనేటువంటి వైఎస్ఆర్సీపీ లోకల్ లీడర్ని ఏదో ఒకటి చేయాలి అనేది ప్రోగ్రామ్. దానికి ఈ అలిపిరిని, ఆయన వాడినటువంటి అలిపిరిని వీళ్ళు కూడా వాడేసి, ఆ రోజున అలిపిరిలో కుదరలేదు ఇప్పుడు చంపేస్తామని మాట్లాడుతున్నాడు ఆయన. అతను అన్నది ఏమిటి, ఆ రోజున అలిపిరిలో నక్సలైట్లు ప్రయత్నం చేసినప్పటికీ వర్కౌట్ కాకపోవడానికి, ఆ ఒకటి పేలకపోవడానికి కారణం తిరుమల వెంకటేశ్వర స్వామి అడ్డుపట్టమే. ఇప్పుడు నేరుగా తిరుమలలో జరిగేటువంటి అవినీతి అనే పేరుతో చాలామందిని ఇరికించే పని చేస్తున్నాడు చంద్రబాబు. ఇది దేవుడు హర్షించడు. హర్షించడంటే దేవుడు చంద్రబాబుతో డిఫర్ అయితే, ఇలాంటి దాడులు జరిగితే అతను కాపాడడు కాబట్టి ఇతను చచ్చిపోతాడు అనే చెప్పాడు తప్ప, మేము ఆర్గనైజ్ చేస్తున్నాం, మేము మందు పాత్రలు పెట్టే పనిలో ఉన్నాం, మా పార్టీ ఆ పనిలో ఉంది అని చెప్పలా. అయినప్పటికీ ఆ వాక్యాన్ని లీడ్ తీసుకుని ఒక దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జనరల్గా ఇలాంటి విషయాల్లో ఇంకొక రూమర్ కూడా స్ప్రెడ్ అవుతుంది ప్రపంచంలో. ఇప్పుడు మాగుంట సుబ్బరామరెడ్డి గారిని కూడా పీపుల్స్ వారే చంపింది. అది పొరపాటు, ఆ హత్య జరగకుండా ఉండుండాల్సింది. అది జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత కొంతమంది అప్పటి కాంగ్రెస్ నాయకులు ఇది టీడీపీ చేయించింది అనే ప్రచారం చేశారు. అలాగే కాంగ్రెస్లో ఆయన ఉనికి వలన, ఆయన ఉండటం వలన ఉనికి కోల్పోతున్నటువంటి కొంతమంది చేయించారు అనే ప్రచారం కూడా జరిగింది. నిజానికి దీన్ని సిబిఐకి ఇవ్వాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వీళ్ళని అరెస్ట్ చేయాలని నిరాహార దీక్షల శిబిరాలు కూడా నడిచినాయి నెల్లూరు ఒంగోలులో. అలాగే చంద్రబాబు మీద దాడి జరిగినప్పుడు కూడా అలాంటి ప్రచారమే జరిగింది. ఎవరో చేయించారు, కాంగ్రెస్ పార్టీ చేయించింది, మరొకళ్ళు చేయించారు, వాళ్ళు డబ్బులు ఇచ్చి చేయించారు అని రకరకాల మాటలన్నీ మాట్లాడారు చాలామంది. ఇవన్నీ ఊరికనే అప్పటికప్పుడు ఎవరో ఒకళ్ళ మీద ఈ బురద ఎవరో ఒకటి మీద వెయ్యాలి అనే ప్రోగ్రాంలో భాగంగా జరిగేవి. సుబ్బరామరెడ్డి హత్య అయినా లేకపోతే చంద్రబాబు మీద అలిపిరి దాడైనా అది చాలా సీరియస్గా, ఆయనదేమో అసలు చంపాలనే ఉద్దేశంతో వెళ్ళలేదు వీళ్ళు అనుకోకుండా జరిగిపోయింది. అది చంద్రబాబును వాంటెడ్గా తొలగించాలి అనే ఉద్దేశంతోనే వెళ్ళారు. అది వర్కౌట్ అవలా, డ్యూ టు సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అది అవలా. అది వీళ్ళ ఖాతాలో వేసే ప్రయత్నం చేయటం తప్పు. వైఎస్ఆర్సీపీ ఖాతాలోనో కాంగ్రెస్ ఖాతాలోనో వేసే ప్రయత్నం తప్పు. ఆ రోజున నువ్వు రెఫరెండంకి వెళ్ళి నువ్వు జనం చేతుల్లో ఓడిపోయి మళ్ళీ అదే తప్పు ఇంకోసారి చేస్తానన్నట్టే కదా ఇది. అందుకని చంద్రబాబు నాయుడు తన క్యాడర్ చేసేటువంటి ఇలాంటి అనాలోచితమైనటువంటి కార్యక్రమం, జనాలకు తెలుసు కదా వీళ్ళు ఏది మాట్లాడినా జనాలకు ఒరిజినల్ కంటెంట్ తెలుసు కదా, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఈ వాక్య ఈ రకమైనటువంటి మాటలకి. ఇలా మాట్లాడటం సబబు కాదు అంటే ఓకే, అంటే ఒకవేళ అలిపిరిలో ఆయన చనిపోయి ఉంటే నువ్వు ఆనందపడేవాడివా అన్నంత వరకు ఓకే. కానీ అసలు వీళ్ళే చేశారని క్లెయిమ్ చేసుకుంటూ వెళ్ళిపోయి అతను అరెస్ట్ చేయాలని వాళ్ళు పిటిషన్ ఇవ్వడంతో పాటు వాళ్ళు మైకుల మీదకి వచ్చి మాట్లాడింది కూడా అదే. ఇది కేవలం ఏదో అతను క్యాజువల్గా అన్నాడని మేము అనుకోవడం లేదు, కాన్షియస్గానే పార్టీ డెసిషన్ తీసుకుని ఉండొచ్చు. వైఎస్ఆర్సీపీ చంద్రబాబును వేసేయాలని ప్రోగ్రామ్ తీసుకుని ఆల్రెడీ ఎవరికో సుపారీ ఇచ్చినట్టున్నారు, అందుకే కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నాడు అన్న లెవెల్లో వీళ్ళు తెలుగుదేశం నాయకులు లోకల్ వాళ్ళు బయటకు వచ్చి పోలీసులకు పిటిషన్ ఇచ్చిన తర్వాత బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడిన మాటల్లో ఆ కాన్ఫిడెన్స్ కనిపించింది. ఇది ప్రమాదం. అది జగన్కి కానీ వైఎస్ఆర్సీపీకి కానీ ఆనాటి కాంగ్రెస్కి కానీ సంబంధం లేని వ్యవహారం. చంద్రబాబుని ఆ రోజున చంపడానికి బలమైన కారణాలు ఉన్నాయి. ఆ కారణాల మేరకే చంద్రబాబు మీద దాడి జరిగింది. అతని అదృష్టం రీత్యా అనండి, లేదు వీళ్ళ దురదృష్టం రీత్యా అనండి, మొత్తానికి ఆయనైతే ఆ దాడిలోంచి బతికి బయటపడి ఆ తర్వాత మళ్ళీ ఎలక్ట్ అయ్యి ముఖ్యమంత్రి అయ్యి అలాగే విడిపోయినటువంటి రాష్ట్రానికి కూడా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యి ఆయన కథ అలా నడుస్తాం ఇప్పటికీ. అలిపిరి ఇన్సిడెంట్ మీద జనాలు రియాక్షన్ ఏమిటి అనేది 2004 రిజల్ట్స్ తెలుస్తుంది మనకు. జనం సానుభూతి లేదు చంద్రబాబు పట్ల మాకని స్పష్టంగా చెప్పారు. నిజానికి ఆ రోజున అలిపిరి విషయంలో ఎలాగైతే చంద్రబాబు సింపతి ఉంటుందని ఆశించి వెళ్ళి భంగపడ్డాడు, అలాగే మొన్న ఎన్నికల్లో జైలుకు వెళ్ళొచ్చాను అనే సింపతి విషయంలో కూడా అలాగే భంగపడతాడు అని వ్యాఖ్యానించిన వాళ్ళు ఉన్నారు. కానీ లక్కీగా ఇతను గెలిచాడు ఈసారి విచిత్రంగా.
గెలవడం ద్వారా తన పాత ఇమేజ్ని కొంచెం వరకు మార్చుకోగలిగాడు. ఇప్పుడు మార్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన. ఇది చంద్రబాబుకు సంబంధించిన వ్యవహారం. ఇలాంటివి ఇలాంటి దాడులు చేయటం మానేసి చరిత్ర జనాలకు చెప్తే సరిపోతుంది. అంతకుమించి కేసులు గీసులు అక్కర్లేదు. దీనికి కేసులు ఎందుకు పెడుతున్నారంటే ఏదో మైలేజ్ వస్తుందనే తాపత్రయంతో పెడుతున్నారు.